శ్రీరస్తు శుభమస్తు శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ మన ప్రాచనానికి స్వాగతం నేను మీ శైలజ శ్రీనివాస్ ఇవాళ వంటింటి చిట్కాలు ప్రతి ఇళ్లాలకు ఉపయోగపడే విధంగా ఏ విధంగా ఏ చిట్కాలు ఉపయోగపడతాయో నేను ఇవాళ ఎపిసోడ్లో చెప్తానండి చాలామందికి చిన్న చిన్న చిట్కాలే కానీ తెలియ కదా వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ముందుగా అయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి విషయాలు మరిన్ని మీ ముందుకు రావాలంటే కనుక కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీరు నన్ను ప్రోత్సహిస్తున్నట్టుగా ఒక లైక్ కూడా కొట్టండి ఇప్పుడు చిట్కాల గురించి చెప్తాను అంతేకాకుండా మన ఛానల్లో ఆధ్యాత్మిక సంబంధించిన విషయాలు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు టెర్రస్ గార్డెన్కు సంబంధించిన విషయాలు ఇవన్నీ విషయాలు మీకు ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటానండి మీరు మాత్రం మరొకసారి చెప్తున్నాను నన్ను ప్రోత్సహిస్తున్నట్టుగా ఒక లైక్ కొట్టండి ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే మనం చలికాలం ఇప్పుడు ప్రారంభమైంది కదండి చలికాలంలో పెరుగు గడ్డగా తోడుకోదు పెరుగు గడ్డలాగా తోడుకోవాలంటే పెరుగు తోడు వేసిన తర్వాత మిర్చిని పాలల్లో వెయ్యండి ఇది చక్కని చిట్కా మీకు మంచిగా ఉపయోగపడుతుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది రెండవది మిక్సీలో ఉప్పు వేసి గ్రైండ్ చేస్తే ఈ మిక్సీ బ్లేళ్ళు బాగా పనిచేస్తాయండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది అది కూడా గల్ల ఉప్పు ఉప్పు అంటే తెలుసు కదండి ఆ ఉప్పు వేసి ఒకసారి మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి చేసుకుంటే మీకు చక్కగా ఆ బ్లేళ్ళు అనేటివి మంచి పదునవుతుంది అవుతుంది పాలు విరిగిపోతాయేమో అన్న సందేహం వచ్చినప్పుడు పాలల్లో చిట్కడు వంట సోడా వేసి మరిగించినట్లయితే పాలు ఎట్టి పరిస్థితుల్లో విరిగిపోవండి చక్కగా ఉంటాయి తర్వాత వచ్చేసి ఇత్తడి సామాన్లు ఆవ నూనె మరియు చింతపండుతో ఈ ఇత్తడి సామాన్లు ఉంటాయి కదండి అవి ఆవ నూనె మరియు చింతపండుతో తొమ్మినట్లయితే సామాన్లు చక్కగా తలతల మెరుస్తాయి సూపర్గా ఉంటాయండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకెన్నో విషయాలు మీతో షేర్ చేసుకుంటాను తుప్పు పట్టేసిన సూదులు ఉంటాయి కదండి ఆ తుప్పు పట్టిన సూదులను సోప్కు గుచ్చి ఉంచితే తుప్పు రాలిపోతుంది చక్కగా మంచిగా ఉంటాయండి అంతేకాకుండా బియ్యం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే బియ్యం డబ్బాలో గుప్పెడు వేపాకులు కానీ వెల్లుల్లిపాయలు కానీ లేదంటే పసుపు కొమ్ములు కానీ వేస్తే బియ్యం పట్టవు ఎప్పటికీ చక్కగా మంచిగా ఉంటాయండి ఇవి నేను ట్రై చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను వేపాకు చాలా మంచి యాంటీబయోటిక్ పసుపు కొమ్ములు కూడా మంచిగా యాంటీబయాటిక్గా పనిచేస్తాయండి ఇలా ట్రై చేయండి ట్రై చేస్తే మీకు మంచి ఫలితం లభిస్తుందండి ఇంకా అన్నంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉండకుండా ఉండాలంటే అన్నం ఉడికేటప్పుడు చిన్న దాల్చిన చెక్క వేసినట్లయితే షుగర్ రాకుండా ఉంటుంది అంటే షుగర్ ఉన్న వాళ్లకు మామూలుగా ఇలాంటి రైస్ వండి పెడతాం కదండి అప్పుడు మనం ఆ బియ్యంలో అంటే ఉడికించిన అన్నంలో మనం చెక్క గనక వేస్తే కనుక షుగర్ స్థాయి తగ్గుతుందండి చక్కగా ఆరోగ్యంగా ఉంటారు ఇంకొక చిట్కా ఏంటంటే కోడిగుడ్లు తాజాగా లేదో తెలుసుకోవాలంటే చల్లటి నీళ్ళల్లో ఉప్పు కలిపి అందులో కోడిగుడ్లను వేస్తే మంచి గుడ్లు అయితే నీటిలో మునుగుతాయి నిల్వ గుడ్లు లేదా పాడైపోయిన గుడ్లు అయితే పైకి తేలుతాయి ఇలా ట్రై చేయండి మీకు తెలుస్తుంది ఇంకా ఇడ్లీ పిండి పైన ఒకటి లేదా రెండు తమలపాకులు ఉంచినట్లయితే ఇడ్లీ పిండి మూడు రోజుల వరకు పులవకుండా ఉంటుందండి ఇది చక్కటి చిట్కా నేను ప్రయత్నించాను మీరు కూడా ప్రయత్నించండి ఇంకొకటి జుట్టు ఒత్తుగా నల్లగా పట్టులాగా ఉండాలంటే పెరుగులో కాస్త మెంతిపొడి కలిపి మాడకి అప్లై చేసి ఒక గంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు మెరిసిపోతుంది చుండు కూడా పోతుంది ఇది ఒక మంచి చిట్కా అండి ముఖ్యంగా మెంతి పొడి మన జుట్టుకు చాలా ఆరోగ్యం అండి ఎటువంటి ఇచ్చింగ్ కానీ చుండ్రు కానీ రాకుండా ఉంటుంది పెరుగు కూడా చాలా మంచిది పులిచిన పులిసిపోయినా పెరుగు కనుక తీసుకుంటే ఇంకా మంచిది ఇంకొకటి అల్లం పైపొట్టు త్వరగా ఊడిపోవాలంటే అంటే తీయాలంటే ఆ అల్లాన్ని కొద్దిగా పెనం పైన వేడి చేస్తే చక్కగా పొట్టు వస్తుందండి ఇది ఈజీ ప్రాసెస్ ఒకసారి ట్రై చేసి చూడండి మనకు తొందరగా అల్లం వచ్చే అవకాశం ఉంటుంది కొట్టు వచ్చే అవకాశం ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకొకటి మిరపకాయ బజ్జీలు చేసేటప్పుడు పిండిలో రెండు చెంచాల నెయ్యి కలిపినట్లయితే బజ్జీలు కరకరలాడుతూ రుచిగా వస్తాయండి చాలా చక్కగా టేస్టీగా కూడా ఉంటాయి స్మూత్గా కూడా వస్తాయి క్రిస్పీ క్రిస్పీగా కూడా వస్తాయి ఒకసారి ట్రై చేయండి ఇది చక్కని చిట్కా మరొక మంచి చిట్కా చపాతి పిండి కలిపేటప్పుడు నీరుకు బదులుగా కొబ్బరి నీళ్ళు వేసినట్లయితే చపాతీలు రెండు రోజుల వరకు తాజాగా ఉంటాయి చక్కగా ఉంటాయండి నేను ట్రై చేశాను ఇది కూడా నేను ట్రై చేశాను చాలా స్మూత్గా మంచిగా వచ్చాయండి ఈ చిట్కాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి ఓకేనండి స్వస్తి మీ శైలజ శ్రీనివాస్